ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని డైవర్ట్ చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. మంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావుకు హిందువులు వాళ్ల హక్కులు గుర్తుకు రాలేదా అంటూ ప్రశ్నించారు. జవాబులున్నాయా అంటూ రఘునందన్ రావు కొన్ని ప్రశ్నలు సంధించారు. ఆయనే గొప్ప హిందూ అయినట్టు, ఆయనకే హనుమాన్ చాలీసా వస్తుంది అన్నట్టు, 2 నిమిషాలు టైం ఇస్తే మొత్తం హనుమాన్ చాలీసా చదువుతాయని, బీజేపీ వాళ్ళకి హనుమాన్ చాలీసా కాదు ఏం తెలియదని, పూజలు చేసుడు కూడా బీఆర్ఎస్ వాళ్ళకే తెలుసు అని చెప్పిండు. అంటే ఒక రకంగా మేమే హిందువులం, నికారుసైన హిందువుని అని చెప్పిండు హరీష్ రావు. నేను మీ ద్వారా హరీష్ రావు గారికి ఒక 5 ప్రశ్నలు సూటిగా అడగదలుచుకున్నాను. నిన్న నువ్వు మాట్లాడిన వరంగల్ గడ్డ మీదనే హరీష్, ఒక దేవస్థానంలో పనిచేసేటువంటి పూజారి గౌరవనీయులు సత్యనారాయణ గారి హత్య జరిగింది. అప్పుడు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీ పార్టీ, నువ్వు మంత్రివి, మరి ఆ రోజు నీకు హిందువుననే విషయం గుర్తుకు రాలేదా హరీష్? ఒకవేళ గుర్తుకొచ్చుంటే ఆ రోజు కాదు, ఆఖరికి నిన్న పోయిన ఎన్నికల ప్రచారంలన్నా పోయి ఆ సత్యనారాయణ గారి కుటుంబాన్ని ఆదుకున్నావా, పరామర్శించినవా అని చెప్పాలి. 2వ అంశం, మీరు మంత్రిగా ఉన్న సమయంలోనే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే సంక్రాంతి పండుగ సందర్భంగా బైన్సా పట్టణంలో హిందువుల ఇళ్లలోకి పోయి పండుగ పూట చేసుకున్న సకినాల మీద కూడా, అంటే దాన్ని ఆ పదాన్ని నేను వాడాలనే వద్దు, యూరిన్ పాస్ చేసినారనేటువంటి వార్తలు వచ్చి పేపర్లు టీవీలన్నీ ఘోషిస్తే ఎంతమందిని అరెస్ట్ చేశారు హరీష్ గారు? ఎందుకు పోలే నీ మామ బైన్సాకి, నువ్వెందుకు పోలే బైన్సాకి? ఆ రోజు హిందువులు అనే విషయం మర్చిపోయినరా మీరు? అధికారంలో ఉన్నంతసేపు కాసిం రజవీ వారసులు, అధికారం కోల్పోయినాక హిందువులా? 2019 ఎన్నికలప్పుడు మీ మామ కరీంనగర్ పోయి హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్నాడు. మరి ఆనాడు మీరు హిందూ అయితే మీకు ఆ విషయం ఎందుకు గుర్తుకు రాలేదు? మేము హిందువులం, మా ప్రభుత్వ హయాంలో హిందువులకు అన్యాయం జరగదు అని ఒక మాట ఎందుకు చెప్పలేకపోయినారు మీరు? ఇంకా హీనమైనటువంటి విషయం ఏంటంటే, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ పోతే, ఆడపిల్లలు ఎగ్జామ్ రాయడానికి పోతే మంగళసూత్రం తీసేయమని, మట్టెలు తీసేయమని, రకరకాలుగా ఆడపిల్లకి హిందూ సాంప్రదాయం ప్రకారం ధరించే ఆభరణాలను కూడా తొలగించి ఎగ్జామినేషన్ సెంటర్ల దగ్గర అవమానపరిచిన రోజు ఈ అసలు సిసలైనటువంటి హిందూ అనేటువంటి హరీష్ రావు అడిగిపోయిండు. ఎందుకు హిందువుల మీద దాడులు దౌర్జన్యాలు జరుగుతుంటే నేను నికారసైన హిందువునని ఆ రోజు ఎందుకు హరీష్ రావు గుర్తుకు రాలేదో ఒక్కసారి చెప్పాలి. ఇంకో మాట కూడా అన్నాడు, మేము కట్టలేదు ఆ యాదగిరి గుట్ట, ఎంత గొప్ప కట్టినామో అన్నాడు హరీష్ రావు. ఎట్లా కట్టినావు సార్? ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర ఎన్ని పైసలు తీసుకురు? నాకు డౌట్, బహుశా ఈ ఫోన్ ట్యాపింగ్ లో బంగారు నగల దుకాణపులను బెదిరించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చిన బంగారం తోటి కట్టినేమో అనేది నాకు డౌట్ కూడా. యాక్చువల్గా మీ ఫోన్ ట్యాపింగ్ లో దేవుని కూడా వదిలిపెట్టలేదేమో అనేది నాకు ఉన్నటువంటి అనుమానం.